మనం ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అంటే అన్నం బియ్యం పప్పు ఇవన్నీ ఫీడ్ డిస్ట్రిబ్యూషను ట్రైన్సో బస్సు మనకి కావాల్సినటువంటి సదుపాయాల్ని ఆంధ్ర ప్రజలు ప్రజల కోసం ప్రజల కోసం ప్రధానమంత్రి గారు రెడీగా చేస్తూ ఎప్పుడు కూడా ఇచ్చారు కానీ ఈ కోవిడ్ ఫైట్లో రా రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు డబ్బు ఉంటుందో లేదో అని ఎయిట్ థౌజండ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఎయిట్ జీరో టూ ఫైవ్ క్రోర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి ట్రాన్స్ఫర్ చేసి ఒక్క కోవిడ్ ఫైట్ కోసమే ఇచ్చారు ఇంత కోవిడ్ పాండమిక్ ఫైట్కి ప్రతి రాష్ట్రానికి డబ్బు కావాల్సి ఉంటుంది అని ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఒక ఆంధ్రప్రదేశ్కి కోవిడ్ ఫైట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పించింది ఇది నేను మీ ముందు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఏ ఒక్క స్టేట్ కూడా కొరత లేకుండా ఎందుకంటే ఇప్పుడు స్టేట్సే ఈ కోవిడ్ లో మన అందరూ కూడా డైరెక్ట్గా గ్రౌండ్లో ఉండి ప్రజలకి సదుపాయాలు ఇవ్వాల్సి ఉంటుంది అనేది గుర్తించి ప్రధానమంత్రి గారు డబ్బులో ఏ రకంగా కూడా తక్కువ లేకుండా అందరికి వెంటనే వెంటనే పంపించి అని చెప్పినాక ఈ కోవిడ్ ఒక ఫైట్ కోసమే ఇంత అమౌంట్ ఏప్రిల్ మే జూన్ లోపలనే స్టేట్స్కి ఇవ్వబడాయి ఇది కాకుండా వాళ్ళు కావాల్సిన వెంటిలేటరు పీపీఈ నేను ఒక్కొక్క జిల్లా తోటి కలెక్టర్ తోటి ప్రత్యేకం వీడియో కాన్ఫరెన్స్ తోటి మాట్లాడి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఎక్కడెక్కడ ఏదేది సమయానికి చేరుకోవాలో అవన్నీ చేస్తూ వచ్చాం దీంట్లో చాలా వరకు పొలిటికల్ పార్టీస్ యాక్టివ్గా ఉన్నారు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన చాలా యాక్టివ్గా ఈ సమయంలో ప్రజలకి సేవ చేయాలని కూడా బాగా మన మిత్రపక్షం ఆంధ్రప్రదేశ్లో వారు కూడా చాలా సేవలు చేసి వచ్చారని వింటున్నాను దీంట్లో ఒక్క విషయం నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మనసులో పెట్టుకుని మీ ముందు చెప్పతరుచుకున్నాను ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నప్పుడు ప్రజల దగ్గర చాలా విషయాలని చెప్పి వాగ్దానాలు ఇచ్చి ఓటు వచ్చినాక గవర్నమెంట్ ఫామ్ చేస్తాం దాంట్లో ఏదైనా వాగ్దానంలో మనం చెప్పి అవ అవకొకలు కరప్షన్ ఇవన్నిటి మీద ప్రజలకి మాట ఇచ్చి ఆ కేసెస్ జరుపుతాం అని చెప్పి వచ్చినాక కేసెస్ జరపాలి జరపాలి అది చాలా ముఖ్యం కానీ ఇంటర్నేషనలీ ఫండ్ తెప్పించుకొచ్చి భారతదేశం ప్రభుత్వం కూడా దానికి సహకారం పట్టి వరల్డ్ బ్యాంకో ఐ ఐఎంఎఫ్ఓ ఐఎంఎఫ్ కాదు వరల్డ్ బ్యాంకో ఏడీబిఓ అట్లాంటి ఒక సంస్థ నుంచి డబ్బు వచ్చి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండగా ఆ అగ్రిమెంట్లో కొంచెం ఇబ్బంది వచ్చిందనంటే ఆ పెద్ద ప్రాజెక్ట్స్ కంప్లీట్ కావడం అనేది చాలా కష్టం అందువల్ల ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఎక్కడైతే ఉందో ఆ అగ్రిమెంట్స్ని మనం మనకు కారణాలు ఉండవచ్చు కానీ క్యాన్సల్ చేసేసాం అన్నప్పటికీ భారతదేశం ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ లెవెల్లో కొంచెం ఇబ్బందులు వస్తాయి అందువల్ల స్టేట్ గవర్నమెంట్ దాని గురించి కూడా ఆలోచించాలి నేను ఈ సందర్భంలో ఆ మాట చెప్తున్నాను ఫైనాన్స్ మినిస్టర్గా ఇలా మాట్లాడేస్తారు ఏంటండి అని అనుకోకూడదు ఎవరు కూడా భారతదేశం ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ని కూడా మన మనసులో పెట్టుకోవాలి నేను లోకల్ పాలిటిక్స్ గురించి ఏం చెప్పట్లా ఒకవేళ మీకు వాగ్దానం ఇచ్చేసేమో ఏదో చేయాలంటే చేయవచ్చు కానీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించుకోవాలి ఈ సమయంలో దాని గురించి మాట్లాడుతూ ఒక విషయం మీ ముందు పెడుతున్నాను సెంట్రల్ గవర్నమెంట్ ఒక వాళ్ళ వాళ్ళ పవర్ జనరేషన్ సెంటర్ నుంచి ఒక రేటుకి పవర్ ఇస్తామని అన్నాక కూడా స్టేట్ గవర్నమెంట్ దాన్ని సరిగ్గా వినియోగించి ఆ లెవెల్కైనా లేకపోతే కొంచెం అటు ఇటుగా ఇచ్చినా పర్వాలేదు కానీ నేను వినేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రెండు రూపాయి డెబ్బై పైసా చప్పున పవర్ ఇచ్చినాక కూడా ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది రూపాయలకి పవర్ యూనిట్కి ఛార్జ్ చేస్తున్నారని వింటే నాకు ఇప్పుడు లాక్డౌన్ అయిపోయాయి అన్లాక్ల జనం వాళ్ళ వాళ్ళ బిజినెస్ నడపాలంటే తొమ్మిది రూపాయక ఎలక్ట్రిసిటీ ఇచ్చి కొని వాళ్ళ బిజినెస్ నడపాలంటే ఇది సాధ్యమా అని మనసులో ఒక ప్రశ్న వస్తుంది నేను ఈ ఉదాహరణను ఎందుకు తీసుకుంటున్నానంటే ఇబ్బంది వస్తే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి ఇబ్బంది వస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన సదుపాయాలు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఏ రకంగా కూడా సంకోచపడదు నైంటీ థౌజండ్ క్రోర్స్ డిస్కామ్స్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికే నేను అనౌన్స్ చేశాను ఈ ఆత్మనిర్భర్ ఆత్మ నిర్భర్ భారత్ విషయంలో నైంటీ థౌజండ్ క్రోర్స్ వినియోగం చేసే కంపెనీలు ఎక్కడైనా ఇబ్బందిలో ఉంటే ఎలక్ట్రిసిటీ వినియోగం చేసే డిస్కామ్స్ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సర్దుకోమని తర్వాత మీ అకౌంట్ని సరి చేసుకోమండి అని కూడా చెప్తున్నాం అలాగే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ద్వారా ఒక కేంద్ర ప్రభుత్వం ఇంతవరకుమే అప్పు తీసుకోవచ్చు రా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకుమే తీసుకోవచ్చు అని ఆ చట్టం ద్వారా ఉన్నటువంటి స్ట్రిక్చర్స్ కండిషన్స్ని దాటి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజ్య రాష్ట్ర సర్కార్ ఇంకో కొంచెం బా బారో చేయాలని వస్తుందో ఏమో అని వాళ్ళకి పర్మిషన్ ఇస్తూ అందుకే చిన్న చిన్న కండిషన్స్ పెట్టాం ఎలక్ట్రిసిటీకి మీరు చేయాల్సిన రిఫార్మ్ చేయండి చేస్తే ఇంకా కొంచెం అప్పు మీరు తీసుకుంటే మేము వెనక నిలబడతాం అనే రకంగా కూడా వాగ్దానం ఇచ్చాం స్టేట్ కి చెప్పాము మీరు తీసుకోండి అన్నాం ఇది ఇది చెప్పే ముందు నైంటీ థౌసండ్ క్రోర్స్ ఇచ్చి మేము ఈ డిస్కౌంట్స్ని సరి చేసుకోండి అని కూడా చెప్పారు అందువల్ల ఈ కండిషన్స్ ని ఏం కండిషన్స్ మీరు వేస్తున్నారని అడగకుండా ప్రజలు ప్రజలకి కావాల్సినటువంటి రిఫార్మ్స్ ఒక్క దేశం ఒక్క రేషన్ కార్డు అనే ఒక మేజర్ స్టెప్ ఇవాళ మైగ్రెంట్ లే లేబరర్ ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వాళ్ళకి ఎక్కడికక్కడే మీరు రేషన్ కార్డు వాళ్ళకి ఉపయోగించడానికి ఓ రేషన్ ఒక్క రేషన్ కార్డు దేశవ్యాప్తంగా ఉంటే అక్కడికక్కడే వాళ్ళకి బియ్యమో పప్పో దొరకేది అది లేకపోవడం వల్ల ఎంతమంది తిండి లేకుండా లేకుండా ఊరంతా తిరిగారు వాళ్ళని ఒక క్యాంపులో పెట్టడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డెఫినెట్గా పనిచేసాయి నేను లేదంట్ల కానీ ఆ తిప్పలు లేకుండా వాళ్ళకి ఆ కార్డు మాత్రం చేతులు ఉంటే ఎక్కడ కావాలో అక్కడ బియ్యం మోదీ గారు ఫ్రీగా ఇస్తున్నారు ఆ బియ్యాన్ని తెప్పించుకోవడానికి ఒక సా ఆస్కారం ఉండేది ఇలా ఒక్కొక్క విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తోటి కలిసికట్టుగా భారతదేశం ముందుకు వెళ్ళాలంటే ప్రతి రాష్ట్రం కూడా ముందుకు రావాలి ఓపెన్గా మాకు క్యాబినెట్ మీటింగ్లు ప్రధానమంత్రి గారు చెప్పేది విషయం ఇది ఏ ఒక్క స్టేట్ కూడా వెనక్కు ఉండకూడదు అన్ని స్టేట్లు ముందుకు రావాలంటే మనం సహకారం పట్టాలి అని ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం రాష్ట్రాల వెళ్తున్నటువంటి ప్రధానమంత్రి గారితోటి మనం పనిచేస్తున్నాం అన్ని రాష్ట్రాలు కూడా బాగా ముందుకు రావాలి నరసింహారావు గారు నాలు గురించి చెప్పారు కరప్షన్ కుటుంబం కులం అని ఈ ఈ రోగాల వల్ల మన రాజనీతి మన పొలిటికల్ లైఫ్ చాలా ఆర్ స్టేట్ మన లాంటి పొటెన్షియల్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కాకుండా చిక్కుకుని చాలా కష్టపడుతుంది ఇట్లాంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను మీ అందరి దగ్గర కోరుచుకున్నది ఏంటంటే మీరు ముందుకు వెళ్ళండి మీ అందరూ కూడా మీతో ఉన్నాం ఇట్లాంటి కుల రీతిగా లేదా ఒక కుటుంబ రీతిగా రాజకీయం చేసే వాళ్ళకి వ్యతిరేకించి మనం అన్ని ఊళ్ళల్లో కనపడాలి భారతీయ జనతా పార్టీ ఒక జెండాని తీసుకెళ్ళి ఇది కాదు మీరు కరప్షన్ చేయకూడదు అనడమో లేకపోతే కుటుంబ రీతిగా రాజకీయం చేయవద్దు అనడమో లేదా కులపరంగా మీరు అపాయింట్మెంట్స్ చేసుకోవడమో ఇవన్నీ సరికాదు అని చెప్పి మనం మోదీ గారు ఒక మెసేజ్ని అన్ని ఊరులకు తీసుకెళ్ళాలి ఈ ఇట్లాంటి రాజకీయం చేసే ఏ పార్టీ అయినా వాళ్ళకి వ్యతిరేకించి మన అందరం ప్రజల తరఫున నిలబడాలి అనేది నా కోరిక